हाय एवरीवन, वेलकम टू एवरेजेस टॉपिक। एवरेज अने पदम मन डे टू डे लाइफ मन चला फ्रीक्वेंट विंटू उंटाम। एवरेज की मैथमेटिकल डेफिनेशन चूड़ाली अंटे एवरेज इक्वल टू सम बाय नंबर, नंबर कावाली अंटे सम बाय एवरेज, ओकवेला सम कावाली अंटे नंबर इंटू एवरेज, इला फाइंड आउट चेस्तां। बट एग्जाम लो मन की ओनली వీటి కి మాత్రమే పరిమితమైన ప్రశ్నలు అడుగుతాడా అంటే ఖచ్చితంగా ఇంకా ఎక్స్టెన్షన్ అడుగుతాడు. ఎగ్జామ్లో అడిగే ప్రశ్నలు ఎలా ఉంటే లెందీగా థియరిటికల్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ క్వశ్చన్ చూస్తే మనకి అది రియల్ లైఫ్లో ఎక్కడో జరిగిన దానిలా అనిపిస్తుంది. కాసేపు ఎగ్జామ్లో అడిగే ప్రశ్నలు పక్కన పెడితే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఒక మూవీకి వెళ్ళాము అనుకోండి, మనకి మన ఫ్రెండ్ కాల్ చేసి మూవీ ఎలా ఉంది అని అడిగితే మనం ఏం చెప్తాం, యావరేజ్గా ఉంది లేదా అబోవ్ యావరేజ్గా ఉంది, ఇలా చెప్తూ ఉంటాం. సో యావరేజ్గా ఉంది అని చెప్పడానికి మనం ఏం చేసాం, మూవీలో సమ్ ఆఫ్ ఆల్ సీన్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ సీన్స్ ఇలా క్యాలిక్యులేట్ చేసి యావరేజ్ క్యాలిక్యులేట్ చేసామా? లేదు కదా. మనం ఎలాంటి ఫార్ములాస్ వాడకుండానే మూవీ యావరేజ్గా ఉంది లేదా అబోవ్ యావరేజ్గా ఉంది అని చెప్పాం. అంటే మనం ఎలాంటి ఫార్ములాస్ వాడలేదు. సో యావరేజ్ అనే పదం మన రియల్ లైఫ్తో ఇంత లింక్ అయి ఉన్నప్పుడు ఎగ్జామ్లో యావరేజెస్ మీద అడిగే ప్రశ్నల్ని సాల్వ్ చేయడానికి మాత్రం మనం ఫార్ములాస్ ఎందుకు వాడాలి? ఎలాంటి ఫార్ములాస్ వాడకుండా తక్కువ టైంలో షార్ట్కట్ ట్రిక్స్తో ఎగ్జామ్ ప్రాబ్లమ్స్ని కూడా ఎలా సాల్వ్ చేయాలో మనం చూద్దాం. ఇది యావరేజెస్కి ఇంట్రడక్షన్ వీడియో మాత్రమే. ఫర్దర్ వీడియోస్లో యావరేజెస్ టాపిక్ మీద ఎగ్జామ్లో అడిగే ప్రశ్నలను అనలైజ్ చేసి ఫాస్ట్గా ఎలా ఆన్సర్ చేయొచ్చో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.